కేసీఆర్. ఆయన ఉద్యమ నేత, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చడంలో కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి. అయితే ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే కేసీఆర్ కూడా సందర్భం చిక్కినప్పుడల్లా పులి నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చానని తనకు తాను చెప్పుకుంటూ ఉంటారు. తనకు తాను రాజకీయ చాణుక్యుడంటూ పోల్చుకుంటూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఆయన స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా కొనసాగారు. దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించారు. తమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తారనే నమ్మకంతో ప్రజలు ఆయనకు 2 సార్లు పట్టం కట్టారు. ఆ 10 ఏళ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్ హవానే నడిచింది. ఏ ఎన్నికలో చూసినా గులాబీ జెండా రెపరెపలాడింది. ఏ గ్రామంలో అయినా ఏ మూలను చూసినా బీఆర్ఎస్ జెండాలే దర్శనమిచ్చాయి. ఇక రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా రూపాంతరత చెందింది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ లెక్కలన్నీ కూడా ఒక్క దెబ్బకి తారుమారయ్యాయి. ఊహించని విధంగా అధికారం కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ఇక అప్పటి నుంచి కూడా కేసీఆర్ కు ఆయన పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. కేసులు, అవినీతి అక్రమాలు అంటూ పుండు మీద కారం చల్లినట్లుగా రోజుకో కేసు మెడకు చుట్టుకుంటోంది. అంతేకాదు తన ముద్దుల తనయ్య, ఎమ్మెల్సీ కవిత సైతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై, నిర్మించిన ప్రాజెక్టులపైన ఇంకా విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక దీంతో అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా ఆయన సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు. ఇక ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు కూడా. ఇక ఇదిలా ఉంటే కూతురు కవిత ఇటీవలే 5 నెలలు జైలు శిక్ష అనంతరం విడుదలై వచ్చారు. దాంతో ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలోకి వెళ్ళాలి అన్న నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జోరునందుకుంది. ఇక కాంగ్రెస్ పై కదన బేరి మోగించేందుకు సిద్ధమయ్యారని కూడా సమాచారం అందుతోంది. బీఆర్ఎస్ నేతల రిక్వెస్ట్ తో ఆయన ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించబోతున్నారనేది తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన దీని మీద నిర్ణయం తీసుకుంటారని కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్న మాటలు. ఇన్నాళ్ళు అంతగా యాక్టివ్గా లేని కేసీఆర్ ఇప్పుడు యాక్టివ్ అవ్వబోతున్నారని చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచిపోయింది. ఇక ఈ నెలల కాలంలో ఆ ప్రభుత్వం అమలు చేసిన హామీలు, రైతుల సమస్యలను ప్రధానంగా ఆయుధంగా చేసుకుని పోరాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 10 ఏళ్ల కాలంలో కూడా ప్రజల కష్టాలు లేకుండా చూసుకున్నామని, కాంగ్రెస్ వచ్చిన తరువాత అనతి కాలంలో అన్ని రకాల ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆ పార్టీ నేతలు అభిప్రాయం కూడా. ఇక ఇవన్నీ బాగానే ఉన్నా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లుగా మనం మునుపటి కేసీఆర్ ను చూసే ఛాన్స్ ఉన్నదా? తనలోని నాటి ఉద్యమ నాయకుణ్ణి మరోసారి వెలుగులో తీసుకొస్తారా? నిజంగానే కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతారా? సమస్యలపై నిలదీస్తారా? ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూడాలి.